మూసీ నదిని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయా? నది లోపల ఒడ్డున కట్టుకున్న ఇళ్లను ఖాళీ చేయించబోతున్నారా? మూసీ నది నిజంగానే ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుంటుందా? మూసీ సుందరీకరణకు ప్రణాళికలు రెడీ అయ్యాయా? మూసీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరున్న ప్లాన్ ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటగా ప్రకటించిన అతిపెద్ద ప్రాజెక్ట్ మూసీ నది ప్రక్షాళన. ప్రపంచస్థాయి పర్యాటక ప్రాంతంగా మూసీని అభివృద్ధి చేయడానికి దాదాపుగా 100,000 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. మూసీ సుందరీకరణ, పర్యాటక అభివృద్ధి పనులు చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు తయారైనట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుసార్లు సమీక్షలు కూడా నిర్వహించారు. అతి త్వరలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలను ఖాళీ చేసేందుకు ప్రణాళికలు తయారవుతున్నాయి. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మూసీ పరివాహక ప్రాంతాల్లోని మలక్పేట్, ఎల్బీనగర్ జోన్లలో నిర్మాణమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలన నిమిత్తం ఆకస్మిక పర్యటన చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని ఇప్పటికే ఈ నియోజకవర్గాల్లోని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత ప్రభుత్వం గ్రేటర్ సిటీలో 90,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం ప్రారంభించి 60,000 ఇండ్లను పంపిణీ చేసింది. కానీ కేటాయించిన అందరికీ ఇళ్ల తాళాలు ఇవ్వలేదు. ఇప్పటికీ మొత్తం 90,000 ఇళ్లల్లో 30,000 వరకు ఖాళీగా ఉన్నాయి. మూసీ అభివృద్ధి ప్రక్షాళన కార్యక్రమాన్ని దశల వారీగా చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా మూసీ లోపల బఫర్ జోన్లలో ఉన్నటువంటి నివాసాలను హైడ్రా ఆధ్వర్యంలో త్వరలోనే కూల్చివేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే మొత్తం మూసీ పరివాహక ప్రాంతాల్లోని 12,000 పైచిలుకు నిర్మాణాలను దశల వారీగా తొలగించేందుకు ప్లాన్ రెడీ అయినట్లు తెలుస్తోంది. మొదటి దశలో మూసీ గర్భంలో ఉన్న ఇండ్లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నది లోపల 2,000 పైగా ఉన్న నిర్మాణాలను తొలగించి ఆ ఇండ్లలో నివాసం ఉంటున్న వారిని మలక్పేట్, ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఖాళీ ఇండ్లకు కేటాయించేందుకు ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తే వాటిలో నివసిస్తున్న ప్రజలు ఖచ్చితంగా ఆందోళన చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సున్నం చెరువు లాంటి ప్రాంతాల్లో కూల్చివేతలు జరిగినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇప్పుడు కూల్చివేతలు మూసీ గర్భం నుంచి మళ్లీ మొదలవుతాయనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయంలో భాగంగానే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా మూసీ పరిసర నియోజకవర్గాల్లో పర్యటించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఇక్కడ ఇళ్లలో ఉన్న ఖాళీల గురించి అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. తొలగించిన ప్రతి ఇంటి వారికి పునరావాసం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాత నగరానికి పునర్వైభవం తీసుకొచ్చే దిశలో ఆ ప్రాంత ప్రజలకు పర్యావరణాన్ని రక్షించడానికి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి, ఉపాధి అవకాశాలను కల్పించడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి సంబంధించిన అన్ని కోణాల నుంచి తీసుకొని మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు తీసుకుంది. దానిలో భాగంగా నిర్వాసితులైనటువంటి వాళ్ళందరికీ పునరావాసం ఇచ్చే బాధ్యత పూర్తిగా 100% ప్రభుత్వం. మొత్తానికి భారీ ప్రణాళికతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించే ఆలోచనలో ఉంది రాష్ట్ర సర్కార్. అయితే ప్రజల నుంచి నిరసనలు, విమర్శలు రాకుండా ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకుంది. అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.